హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్. ఈ వీడియోలో మనం రూట్ త్రీ విలువ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో దానికంటే ముందు నేను మీకు ఆల్రెడీ రూట్ టూ, రూట్ త్రీ ఇంగ్లీష్ లో, అదేవిధంగా రూట్ ఫైవ్, రూట్ సెవెన్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో వివిధ వీడియోలలో చెప్పడం జరిగింది. సో ఎవరైనా ఆ వీడియోలు చూడని వాళ్ళుంటే ప్లీజ్ డూ వాచ్ దోస్ వీడియోస్. అండ్ చాలా మంది మిత్రులు నన్ను ఒక రెండు డౌట్స్ ఫ్రీక్వెంట్ గా అడగడం జరుగుతుంది. అవేంటంటే, ప్రీవియస్ వీడియోలో 3.00000 తీసుకున్నాను, సో ఎందుకు రెండు జీరోస్ మాత్రమే తీసుకోవాలి, సో ఎందుకు త్రీ జీరోస్ తీసుకోవద్దు, ఫోర్ జీరోస్ తీసుకోవద్దు అని చాలా మంది అడిగారు. అదేవిధంగా మీరు ఎందుకు సిక్స్ జీరోస్ మాత్రమే తీసుకున్నారు, సెవెన్, ఎయిట్, నైన్ ఎందుకు తీసుకోలేదని. సో మిత్రులారా, ఒకటి గుర్తుంచుకోండి, రూట్ హండ్రెడ్ ఇజ్ ఈక్వల్స్ టు 10. అంటే అవుట్ సైడ్ ద రూట్ వాల్యూ 10 ఉంటే ఇన్ సైడ్ ద రూట్ 20 అని గుర్తుంచుకోండి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. అండ్ ఇక్కడ నేను 2 తో 11 ని మల్టిప్లై చేస్తున్నా. సో కాబట్టి నేను ఏం చేయాలి, 2 5 10. సో 11 లో నుండి 10 పోతే 1 మిగులుతుంది. సో ఇక్కడ 2 అనేది 1 ని డివైడ్ చేయలేదు, కాబట్టి నేను ఏం చేయాలి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్ తీసుకున్నా అంటే దాని అర్థం యూ కెన్ టేక్ 0 హియర్. ఇది ఎప్పుడు అంటే నార్మల్ గా మనం డివిజన్ చేస్తే. సో 1 డెసిమల్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో వెన్ వీఆర్ డూయింగ్ ఇన్ ఎ నార్మల్ వే, బట్ యాజ్ వీఆర్ డీలింగ్ హియర్ రూట్ వాల్యూస్, 1 డెసిమల్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 జీరోస్. ఓకే ఫ్రెండ్స్, సో 1 డెసిమల్ పాయింట్ తీసుకోవాలంటే 2 జీరోస్ తీసుకోవాలి, ఎందుకంటే మనం రూట్ వాల్యూని డీల్ చేస్తున్నాం కాబట్టి. సో ఎందుకంటే ఇందుకు, సో 10 అవుట్ సైడ్ ద రూట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 జీరోస్ ఇన్ సైడ్ ద రూట్. సో ఈ యొక్క 2 0 కాన్సెప్ట్ అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఎవరిని అడిగినా మాక్సిమం వాళ్ళు ఏం చెప్తారంటే రూట్ వాల్యూ అనేది డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వరకు చెప్తారు. సో కొందరైతే 3 డిజిట్స్ వరకు చెప్తారు. అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అనేది రూట్ కి సరిపోతుంది. కాబట్టి నేను డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వరకు ఈ యొక్క రూట్ వాల్యూని కనుగోవాలనుకుంటున్నాను, కాబట్టి నేను 6 జీరోస్ తీసుకున్నాను. ఎందుకు 6 జీరోస్ అంటే 1 డెసిమల్ పాయింట్ 1 డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డిజిట్ కావాలంటే మనకు 2 జీరోస్ అవసరం. ఓకే, సో కాబట్టి ఇక్కడ 1 డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 జీరోస్ కాబట్టి 3 డిజిట్స్ అనుకుంటున్నా కాబట్టి నాకు 6 జీరోస్ కావాలి. ఓకే, సో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ మనం రూట్ వాల్యూ కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ స్టెప్. ఎస్, సో ఇది అడ్వాన్స్డ్ వే కాబట్టి నేను ఇక్కడ 0 తీసుకోవడం లేదు మిత్రులారా. ఎస్, సో మల్టిప్లై ద సేమ్ డిజిట్. సో ఐఎమ్ టేకింగ్ 1, సో ఐ నీడ్ టు మల్టిప్లై విత్ 1 ఇట్సెల్ఫ్. సో 1 1 టైమ్స్ 1. అండ్ ఈజ్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3? ఎస్ సార్, లెస్ అని ఉండొచ్చు లేదా ఈక్వల్ అని ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ 1 అనేది 3 కంటే లెస్ ఉంది కాబట్టి కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్, ఈజ్ 1 వెరీ క్లోజర్ టు 3? ఎస్, దిస్ ఇస్ ఆల్సో కండిషన్ సాటిస్ఫై. సో కాబట్టి మన ఆల్టర్నేటివ్ ఇదే. ఒకవేళ మీరు 2 తీసుకుంటా అంటే తీసుకోండి, అప్పుడు ఏమైతుందంటే 2 2 4 అవుతుంది. ఈ 4 అనేది 3 కంటే ఎక్కువగా ఉంటుంది, అంటే కండిషన్ నెంబర్ 2 అనేది ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మనకి 3 కన్నా తక్కువగా ఉండాలి. ఇవి రెండు డివిజన్ రూల్స్ ఫ్రెండ్స్. ఓకే, సో కాబట్టి 4 అనేది 3 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి కండిషన్ 2 ఫెయిల్ అయిపోతుంది, కాబట్టి మనం ఈ యొక్క ఆల్టర్నేట్ ని తీసుకోవద్దు. సో ఫస్ట్ వన్ ఇస్ ద బెటర్ ఆల్టర్నేట్ హియర్. ఓకే, ఎస్, 1 1 టైమ్స్ 1. సో 3 మైనస్ 1 బికమ్స్ 2. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయండి, రాయండి, లేదా ఇక్కడ ఏ వాల్యూ ఉందో దాన్ని డబుల్ చేయండి, రాయండి. సో 1 ని డబుల్ చేస్తే 2. సో ఇక్కడ మీకు ఇక్కడ అర్థం కాదు మిత్రులారా, టర్మినాలజీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ నేను యూనిట్ డిజిట్ ని డబుల్ చేయమన్నా, ఇక్కడ ఎంటైర్ వాల్యూని డబుల్ చేయమన్నా. ఓకే, సో అది మీకు ఇక్కడ అర్థం కాదు, నెక్స్ట్ స్టెప్ లో అర్థమవుతుంది. ఓకే, ఎస్, కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను డెసిమల్ పాయింట్ తీసుకున్నా, డెసిమల్ పాయింట్ తీసుకున్నా కాబట్టి 2 జీరోస్ తీసుకోవాలి. ఎందుకు 2 జీరోస్ అంటే మనం రూట్ వాల్యూ డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. సో రూట్ వాల్యూ కాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి 1 డెసిమల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 జీరోస్. ఓకే, ఎస్, సో అది గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ మనకు 2 కాన్స్టెంట్ గా ఉంటుంది. సో నేను ఇక్కడ కేవలం 1 మాత్రమే తీసుకుంటున్నా, 21 తీసుకుంటలేను, ఎందుకంటే 2 అనేది కాన్స్టెంట్ గానే ఉంది. సో 1 తీసుకున్నా కాబట్టి 1 తోటి మల్టిప్లై చేయాలి. సో వెన్ ఐ డూ సో ఐ విల్ గెట్ 21. సో మళ్ళీ సేమ్ కండిషన్ 2 కండిషన్ 3 అనేది మనం చూడాలి. ఎస్, ఈజ్ 21 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 200?
yes, condition satisfied. And is 21 very closer to 200. So, ఇది కాదు మిత్రులారా. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో 179 డిఫరెన్స్ ఉంది. మనకు ఖచ్చితంగా క్లోజర్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే 21 టేబుల్లో ఈ యొక్క 200 కి క్లోజర్ గా ఉండాలి. అదేవిధంగా లెస్సర్ ఆర్ ఈక్వల్ గా ఉండే పాసిబిలిటీని మనం ఇక్కడ తీసుకోవాలి. సో అలాంటి పాసిబిలిటీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే 27 7 టైమ్స్ ఇస్ పాసిబుల్. సో 7 7 టైమ్స్ 49 క్యారీ 4, 7 2 టైమ్స్ 14, 14 ప్లస్ 4 18 ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ యువర్ బెటర్ ఆల్టర్నేట్. సో ఒకవేళ 8 తీసుకుంటా అంటే తీసుకోండి, ఖచ్చితంగా అది ఎక్సిడ్ అయిపోతుంది. ఓకే, ఎస్, 8 8 జా 64 క్యారీ 6, 8 2 జా 16, 16 ప్లస్ 6 22 ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకు కావాల్సింది 200 లేదా అంతకన్నా తక్కువ, కానీ మనకి ఇక్కడ 8 తీసుకుంటే 224 వస్తుంది, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. కాబట్టి కండిషన్ ఫెయిల్ అయిపోతుంది, సెకండ్ కండిషన్. కాబట్టి వాట్ ఈస్ అవర్ బెటర్ ఆల్టర్నేట్? సెకండ్ వన్ 27 7 టైమ్స్ 189 ఈజ్ అవర్ బెటర్ ఆల్టర్నేట్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, 27 7 టైమ్స్ 189, ఎస్. సో ఇక్కడ 9 10, సో 10 లో నుంచి 9 పోతే 1, 9 లో నుంచి 8 పోతే 1, ఇక్కడ ఆల్రెడీ 1 మిగులుతుంది. సో 1 మైనస్ 1 బికమ్స్ 0, సో 1100. సో ఆల్రెడీ మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ 2 జీరోస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎస్. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 7 ఉంది. ఆ 7 ని కాపీ చేయండి, యాడ్ చేయండి, 27 ప్లస్ 4 34. ఆర్ ఇక్కడ డెసిమల్ పాయింట్ తీసేస్తే వాల్యూ ఎంత ఉంది, 17 ఉంది. 17 ని డబుల్ చేస్తే ఎంత, 34. సో డిడ్ యు గెట్ ద సేమ్ వాల్యూ ఆర్ నాట్? ఓకే, సో ఇక్కడ యూనిట్ డిజిట్ ని డబుల్ చేసి రాసిన 34 వస్తుంది, ఇక్కడ 17 ని డబుల్ చేసిన 34 రావడం జరుగుతుంది మిత్రులారా. సో కాబట్టి ఇదే డిఫరెన్స్. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎందుకు తీసుకోమన్నా, ఇక్కడ ఎందుకు ఎంటైర్ వాల్యూ తీసుకోమన్నా అంటే కారణం ఇది. ఓకే, సో ఇప్పుడు 1100 వచ్చింది, మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ స్టెప్స్. సో ఇక్కడ మనకి ఏముంటుంది, 34 అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ 34 కాన్స్టెంట్ ఉంది కాబట్టి 1 తీసుకుంటే మళ్ళీ ఏం చేయాలి, 1 తోటే మల్టిప్లై చేయాలి. ఓకే, 341. సో ఇక్కడ మనకు ఆప్టెండ్ వాల్యూ ఎంత, 341. సో ఒరిజినల్ వాల్యూ ఎంత, 1100. సో ఈజ్ 341 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1100, ఎస్ ఆర్ కండిషన్ సాటిస్ఫైడ్. అండ్ ఈజ్ 341 వెరీ క్లోజర్ టు 1100, నో ఫ్రెండ్స్. సో ఇంచుమించు 800 దాకా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో 800 దగ్గరలో డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి క్లోజర్ వాల్యూ అనేది మనకు నెక్స్ట్ తీసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా క్లోజర్ వాల్యూ రావచ్చు, అంటే ఇది బెటర్ ఆల్టర్నేట్ మనకు కాదు అని గుర్తుంచుకోండి. ఓకే, ఎస్. తర్వాత ఏంటి, 34 అలాగే ఉంటుంది, 2 తీసుకోవాలి. సో 2 తీసుకుంటే 2 2 జా 4, 2 4 జా 8, 2 3 జా 6. సో ఇది కూడా క్లోజర్ గా ఉండదు. సో ఎప్పుడు క్లోజర్ ఉంటుందంటే 3 టైమ్స్ క్లోజర్ ఉంటుంది. ఎస్, 3 3 టైమ్స్ 9, 3 4 టైమ్స్ 12, క్యారీ 1. సో 3 3 టైమ్స్ 9, 9 ప్లస్ 1 10. సో 1021 ఇస్ యువర్ బెటర్ ఆల్టర్నేట్. సో ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఇప్పుడు 4 టైమ్స్ తీసుకున్నారనుకోండి, సో 300 4 టైమ్స్ మనకు 1200 అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకి 344 4 టైమ్స్ అంటే ఖచ్చితంగా 1200 కన్నా ఎక్కువగా ఉంటుంది. కానీ మనకి ఎంత కావాలి, 1100 అయినా కావాలి, 1100 కన్నా తక్కువైనా కావాలి. సో కాబట్టి బెటర్ వే ఏదంటే ఇది మిత్రులారా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, 343 3 టైమ్స్ తీసుకుంటే 1029 అనేది రావడం జరుగుతుంది. ఎస్, 9 10. సో 10 లో నుంచి 9 పోతే 1, సో 9 మైనస్ 7, 9 మైనస్ 2 7. సో ఇక్కడ 0 మిగులుతుంది, 10 మైనస్ 10 బికమ్స్ 0. సో అగైన్ ఇక్కడ మళ్ళీ 2 జీరోస్ తీసుకోవాలి. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత, 3. సో 343 ప్లస్ 3 346. ఇక్కడ మనకి ఎంత ఉంది, సో వితౌట్ డెసిమల్ పాయింట్ 173 ఉంది. 173 ని డబుల్ చేస్తే 346 వస్తుంది. ఓకే, ఎస్. సో మళ్ళీ సేమ్ స్టెప్స్ హియర్. సో 346 అనేది కామన్ గా ఉంటుంది. సో 1 తీసుకుంటున్నా అంటే 1 తోనే మల్టిప్లై అయ్యాలి. సో 3461 అగైన్ మళ్ళీ 3461 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7100, ఎస్ సార్ లెస్ దెన్. అండ్ ఈజ్ 3461 వెరీ క్లోజర్ టు 7100 అంటే కాదు, ఎందుకంటే మనకి వెరీ క్లోజర్ వాల్యూ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి మళ్ళీ 3500 ప్లస్ డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ పోవడానికి చూద్దాం ఇక్కడ.
సో 3, 4, 6, 2. సో 2 తీసుకుంటున్నా కాబట్టి 2 తోటే మల్టిప్లై అయ్యాలి. 2 2 4, 2 6 12, 2 4, సో ఇక్కడ 2 6 12 అయింది కాబట్టి క్యారీ 1. సో 2 4 8, 8 ప్లస్ 1 9, సో 2 3 6, సో 6 9 2 4 అనేది వచ్చింది. ఒకవేళ 3 తీసుకుంటా అంటే ఖచ్చితంగా తీసుకోండి, కానీ అది ఎక్సీడ్ అయిపోతుంది. ఎందుకంటే దాదాపు మనకి ఇక్కడ 180 ఆర్డ్ లో ఉంది. ఒకవేళ 3 తీసుకున్నారనుకోండి, 3000 3 times మనకు 900 అవుతుంది. ఓకే, సో మనకు 900 కాదు, ఎంత కావాలి, 7900 అన్నా లేదా అంతకన్నా తక్కువ కావాలి. కాబట్టి బెటర్ ఆల్టర్నేటివ్ ఏదంటే ఇది మిత్రులారా. ఓకే, ఎస్, 3 4 6 2 2 times 6 9 2 4. ఓకే, సో ఇక్కడ 9 10, సో 10 minus 4 6, 9 minus 2 7, అగైన్ క్యారీ 10, సో 10 minus 9 1, సో ఇక్కడ 6 minus 6 0 అయిపోతుంది. సో మీకు ఇక్కడ ఫైనల్ గా 176 ఉంటుంది. సో ఇక్కడ నాకు మాక్సిమం 3 digits వరకు కావాలి కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. ఒకవేళ మీకు 4 digit 5 digits కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ యూనిట్ డిజిట్ ని డబుల్ చేసి ఇది చేసి మళ్ళీ ఇక్కడ 2 0s తీసుకొని ఈ యొక్క సేమ్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఎన్ని డిజిట్లు కావాలంటే అన్ని డిజిట్లు తీసుకోవచ్చు మిత్రులారా. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.